ఇప్పుడు మా గురుగారు మాట్లాడతారు మాట్లాడండి. Let's welcome the chief guest of the day, Trivikram garu. అందరికీ నమస్కారం. మీరు అలాగున్నాయి బాబు, నేను మాట్లాడేది నాకు వినపట్లు, ఏం మాట్లాడదని తెలియట్లేదు నాకు. ఇందాక వేదిక మీద ఉన్న అందరికీ, కింద ఉన్న అందరికీ నమస్కారం. ఇందాక సుకుమార్ గారు చెప్తూ డైరెక్టర్లు రెండు రకాలు, ఒకళ్ళు ఎడిట్ రూమ్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు సెట్లో డైరెక్ట్ చేసేవాళ్ళు అన్నారు. ఆయనకి తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు సినిమా అంతా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఇది ఇలాగంటే ఇంకోళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటారు అది నేను. సో అందుకని ఆ మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సినిమా గురించి మీకు ఎంత తెలుసు నాకు అంత తెలుసు. ఆ పోస్టర్ చూశాను. కాకపోతే ఏంటంటే మీకంటే ప్రతిదాన్ని కొద్ది గంటల ముందు నాకు నితిన్ ఇప్పుడే నెట్లో రిలీజ్ అవ్వబోతుంది మీరు చూడండి అని నాకు టీజర్ గురించి పాటల గురించి పంపించేవాడు. నేను బేసిక్గా నేను మణి శర్మ గారి ఫ్యాన్ని. ఆయనతో కలిసి నేను ఒక మూడు సినిమాలు పనిచేశాను. అది ఇందాక ఆయన చెప్పినట్టు మణి శర్మ గారి గురించి మనం కొత్తగా చెప్పేంత స్థాయి కానీ అంత అనుభవం కానీ మనకి లేదు. నాకు తెలిసి మళ్ళీ కొత్తగా ఆయన తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ మొదలెట్టినట్టు కనబడుతుంది పరిస్థితి. సో ట్రైలర్ చూసిన తర్వాత అయితే నితిన్ అండ్ హను గారు, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అండ్ ఆల్ ద బెస్ట్ మేఘా అండ్ ఆల్ ద టీమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్ల గురించి ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి. నాకు నిజంగా వీళ్ళతో పెద్ద ఎక్కువ పరిచయం లేదు కానీ నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్లు, అది నేను వాళ్ళకి ఎప్పుడూ చెప్పలేదు. సో ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే సినిమా నిజంగా ప్రేమించి తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పట్లో విజయవాహిని, ఏవిఎం, ఆ తర్వాత రామానాయుడు గారు, దేవరప్రసాద్ గారు, తర్వాత త్రివిక్రమ గారు, వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్లో నాకు తెలిసి 14 రీల్స్ అనిల్ శంకర్ గారు, రామ్ గారు, గోపి గారు, ఇప్పుడు వెంకట్ గారు, వీళ్ళందరికీ ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు ఆడటం మూలంగా ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఫియర్ లేకుండా సినిమాలు తీయాలని, ఇంకా బాగా పనిచేయాలని ఓ ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యం వాళ్ళకి రావాలని, ఈ సినిమా ధైర్యం మరింత పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కింద పడ్డ ప్రతిసారి అంతకంటే బలంగా పైకి లేచే ధైర్యం ఉన్న వ్యక్తులు మీరు. అంచేత ఈ సినిమా మీకు పెద్ద విజయాన్ని అందిస్తుంది అండ్ మీ సంస్థ తాలూకు గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఒక డైరెక్టర్ తోటి వరుసన రెండు సినిమాలు చేశారంటేనే వాళ్ళకున్న అనుబంధం ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ హను. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఫంక్షన్ నాకు ఎందుకు నచ్చిందంటే నేను బేసిక్గా బయటికి వెళ్ళడం నాకు తెలియదు, ఎవరిని ఎక్కువ కలవను. సో నితిన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నితిన్ రమ్మన్నాడు ఈరోజు. నేను సుకుమార్ గారితో కాసేపు మాట్లాడాను, కృష్ణ చైతన్యతో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత మాట్లాడతాను. సో మధు గురించి ఖచ్చితంగా నేను ఎవరి గురించి చెప్పినా చెప్పకపోయినా ఇవాళ నేను మధు గురించి చెప్పాలి. అతను అమెరికాలో ఇతను చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఇతను మదర్ తెరీసా ట్రస్ట్కి వీళ్ళు అందించినటువంటి రోజు రాత్రిపూట వెళ్ళ నచ్చిన డిసిప్లిన్ ఏంటంటే ఆ గ్లాసులు మళ్ళీ ఎవరికి ఇవ్వకుండా మీరే కడగటం అనేటువంటిది. ఈ డిసిప్లిన్ నేను ఎందుకంటే ఎప్పుడు ఈ సినిమా నేను యాక్చువల్గా ఇప్పుడు చేస్తున్న సినిమాలో నేను మధుకు క్యారెక్టర్ అడిగాను. నితిన్ దీని మీద నాకు కంప్లైంట్ ఉంది, హను గారు మీరు కూడా. నేను అర్జున్ గారిని ఒకసారి క్యారెక్టర్ చేయమని అడిగాను, ఆయన చేయనన్నాడు. ఇప్పటికే మనల్ని మెసేజ్లు మాత్రం పెడుతుంటాడు, హలో బాస్ హౌ ఆర్ యూ అని. ఇప్పుడు ఇతన్ని కూడా ఈ సినిమాలో కళ్యాణ్ గారి సినిమాలో క్యారెక్టర్ చేయమని అడిగాను. అతను ఇంటర్నేషనల్ కాల్ నుంచి చెప్పి మెసేజ్ పంపించాను, నేను అమెరికాలో ఉన్నాను నేను. సో అందుకని చేయలేకపోతున్నాను. సో కానీ అక్కడుండి నా సినిమా చేయిపోయినా కానీ అక్కడుండి ఎంతో సేవ చేశాడు తన మిత్రుడైన నితిన్కి, తర్వాత 14 రీల్స్ వాళ్ళకి కూడా. లేదు నిజంగానే అంటే అంత తక్కువ మంది క్రూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొంతమంది రిఫ్లెక్టర్లు మోయాల్సి వస్తుంది, కొంతమంది కెమెరాలు మోయాల్సి వస్తుంది, కొంతమంది లెన్సులు మోయాల్సి వస్తుంది, కొంతమంది రాత్రిపూట. సో
ఆ రకంగా అతని మధు చేసిన సేవ మాత్రం చిరస్మరణీయమని, అది యూనిట్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పేరే అబద్ధంగానే, ఈ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ చాలా నిజాయితీతో నితిన్ అంటే, హను అంటే, లేదంటే పుట్టిన రీల్స్ వాళ్ళంటే ఉన్న ప్రేమతో వచ్చారు. సో ఇందాక యువరాజ్ చెప్పింది నాకు అర్థం కాల, బాగా యావరేజ్ అన్నాడు ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత ట్రైలర్ చూస్తే బాగా యావరేజ్ అంటే మేఘ అంత అందంగా ఉంటుందని అనమాట ఇప్పుడు అర్థమైంది నాకు. సో యువరాజ్, యు మేడ్ యువర్ పాయింట్ అండ్ చాలా 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 బాగా చేశారు మీరు. ఇంకా వెతుక్కునే లోపే నేను ముగించడానికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని వాడుకోమని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు. సో ముగించడానికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని వాడుకుంటూ ఇంకెంతకంటే ఎక్కువ విసిగించకుండా అందరికీ నమస్కారం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.